గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇలా నా వన్ డే బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుందో మీ అందరికి చూపిస్తాను. చూడండి, ఇదైతే మా రూమ్ అనమాట. బాబాబా ఇంత నీట్గా ఉందా చూడండి మా రూమ్. బావలే వాళ్ళు తిని ఇళ్ళని వారబోసారు, మొత్తం వాటర్ నీళ్ళని ఆగిపోయినాయి. వాటర్ 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 మొత్తం అయినా స్టక్ అయిపోయింది. దాన్ని మాకు క్లీన్ చేయాలి పొద్దున పొద్దున్నే ఒక పని. ఇదిగో చెప్పున ఇంకోటి ముందున్న చెప్పులని మా ఊళ్ళో ఎత్తుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే ఒకటి మనకి ఏమన్నా కావాలి. పొద్దున పొద్దున్నే ఒక పని పెట్టారు ఆవులే కాదు. అయ్యో ఇలా నీరిపోయింది కూడా. వీడికి వచ్చి ఈ బ్యాచిలర్ బతుకు బతకంటే ఇంటికా ఉండేది. అదే ఈ టైంకి ఇంటికా ఉంటే మెల్లగా లేచి అమ్మ పెట్టిన సరే అయి ఇన్నీ బిస్కెట్లు వేసుకొని తిని సప్పుడుగా మనసుకు పండటం పోరాళ్ళతో తిరగబోతాం. వీడికి అత్తే పొద్దున లేవాలి, గంజులు తోముకోవాలి, రైస్ పెట్టుకోవాలి, ఏంది బతుకు. దానికి తోడు ఇల్లు తోడు ఎంత నీటి గుంచారో దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఏంద్రా ఈ బతుకు, ఇప్పుడు రైస్ పెట్టుకోవాలి, స్నానం చేయాలి. స్నానం చేయాలంటే వాషింగ్ పెట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి. మా వాళ్ళకి చెప్పిన వాటర్ పెట్టుకుందాం రా, రైస్ పెట్టుకుందాం రా. ఇల్ల రైస్ పెట్టి ఇల్ల రైస్ పెట్టి అట్లుంటుంది మనలతో. ఇప్పుడు దీన్ని కడుక్కోవాలి. దీని అయితే కొంచెం నానబెడదాం. ఇప్పుడైతే రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఉన్న బట్టలు అన్నీ తీసి కింద ఊడ్చుకొని కొంచెం రూమ్ నీట్గా క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇంటికాడ మనం పడుకుంటే నైట్స్ అని పెట్టినక్కో అమ్మ చెదిరి మీదకి వెళ్ళి కప్పే అంటాం. ఇక్కడ పండుకున్న ఇరవై కప్పుకోవాలి, లేచినాక మరద పెట్టుకోవాలి. పోనీ నా ఒక్కరిని మరద పెట్టుకున్నానంటే కాదు, నాతో ఇంకో బాడుకోవాలి ఉన్నారు ఇద్దరు, వాళ్ళకి కూడా నేనే మరద పెట్టాలి పొద్దున. మన మరద పెట్టుకుంటుంది ఉంటుంది మినిమం ఉంటుంది మనతో. ఇప్పుడైతే కొంచెం వాటర్తో దురిసి రూమ్ కొంచెం క్లీన్గా వేసుకున్నాం అనుకో కొంచెం మంచిగా ఉంటుంది. ఇంటికాడ పొద్దున పొద్దున మనం బాత్రూమ్ పోతేనే నీళ్ళు మనోళ్ళు పెడతారు. ఇక్కడికి వచ్చి మనం నీళ్ళు తెచ్చుకొని రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి. చెప్తాను ఏమరా బాలి, ఎందరా ఈ గోస. ఇక్కడైతే ఒక షీప్ రూమ్, ఇది మన అస్త్రం, బ్యాచులర్ అస్త్రం. ఏంటి బాబన్నా ఇంకోసారి బ్యాచులర్ అస్త్రం
ఇంటికాల మన వాళ్ళు ఎవరు లేనప్పుడు మన అమ్మకి ఇట్లా ఫోన్ చేసి అరే నేను రానికి లేని అయితే రాని అమ్మమ్మ ఇంటికి వచ్చిన అది ఇదని చెప్పి అని చెప్పి ఇల్లు కూడా రా అంటే నేను ఉంటాను ఇల్లు సిగ్గు పోతుంది ఇజ్జత పోతుందని తప్పించుకుని ఉంటున్నాం. కానీ ఇక్కడ ఇల్లు ఉడుతుడు కాదు కదా బోల కంచెలు మనసు వస్తా అట్లుంటుంది. అయినా బతుకులన్నీ స్కూల్లో ఉన్నంతసేపు, వన్స్ కాలేజ్ అయిపోయిందా ఏదైనా జాబ్లో జాయిన్ అయినవా దూరం తీరిపోద్ది. ఈ క్లాత్ తీసుకుని ఇప్పుడు ఇది అందరూ పెట్టి కొంచెం రూమ్ అంతా నీట్గా తుడుచుకుంటూ రావాలి మరకలు లేకుండా. ఇక్కడ పెడితే మీకు మంచి గ్రౌండ్ వీచ్ ఏదన్నా శుక్రవారం కానీ శనివారం కానీ ఏదైనా వారం నీళ్ళు లేచిపోయారా ఇల్లు కడుగుతావరా అని మనల్ని చెప్తే ఏ పో నీ లేవా పోతున్నా నేను కాడుగా నేను దేను నేను చెయ్యా అంటావు. కానీ ఇక్కడ నీ నీళ్ళు నువ్వే తెచ్చుకోవాలి, నీ టవల్ నువ్వే తెచ్చుకోవాలి, నువ్వే తుడుచుకోవాలి. ఏం ఫీల్ ఉండదు మామయ్య ఇంకోటి మర్చిపోయా వాటర్ పెట్టుకోవాలి, నేను నానబెట్టిన దీనికి అడిగి ఇప్పుడు ఇందులో వాటర్ పెట్టుకోవాలి. ఇంటికాడ మనల్ని పొద్దున పొద్దున లేచి మనంతా వేసుకొని అన్నీ వేసి మనకు నీళ్ళు పెట్టి రైసు కర్రీస్ అండి మనకు పెడితే స్నానం చేసుకొని పురుషుగా తిని తిరగబోతుంది. ఇప్పుడు అర్థమవుతుందా?